అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీ కేంద్రంలో విద్యానగర్ నందు వినూత్నంగా అవిస్నకరలు అగ్గిపెట్టలు పంచి లాంతర్లు కొవ్వతులతో వెలిగించుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి మాట్లాడుతూ ఇంటింటా తిరిగి జగన్ రెడ్డి పాదయాత్రలో మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. ఊరు రాత్రికి మధ్యతరగతి కుటుంబాలను మంచి రోజులు రావాలంటే జగన్ రావాలి అన్నారు. గద్దెనెక్కి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్న విద్యుత్ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిలను ఇంటి పన్ను చెత్త పన్ను ఇవేనా జగన్ రెడ్డి చెప్పిన మంచి రోజులని కరెంటు బిల్లులు నిత్యావసర సరుకుల ధరలు చూస్తేనే షాక్ కొట్టే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు.